అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. మీ అందరి ముందుకి మహిమ ప్రపంచం అనే గ్రంథాన్ని తీసుకొస్తున్నాను. దీన్ని రచించిన వారు అపోస్తలుడు అద్దంకి రంజితోఫీర్ గారు. ఈ తరములో మరి మహిమ ప్రపంచమును గూర్చి, రాబోయే నూతన ప్రపంచాన్ని గూర్చి, అక్కడ ఉండబోయేటువంటి విషయాలను గూర్చి తెలుసుకోవడము అవసరమైనటువంటి విషయం. మరి యథార్థవంతుల కొరకు, సత్యాన్వేషకుల కొరకు ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరు దీవించబడిన వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క కామెంట్స్ తెలియచేయండి. ఇప్పటివరకు ఉన్న వీడియోస్, రాబోయే వీడియోస్ అన్నిటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తప్పకుండా ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక వీడియోస్ ఇలాంటివి రాబోతున్నాయి మీ ముందుకి. గనుక ఈ యొక్క మహిమ ప్రపంచం అనేటువంటి గ్రంథంలో నుండి 10వ చాప్టర్ను మనము తెలుసుకుందాం. రండి. అంతమంది పతివ్రతలకు అన్యాయమా అనబడినటువంటి ఈ యొక్క చాప్టర్ని మనం చూద్దాం. ఆది సంభూతుడు భూలోకపు సంఘాన్ని తన భార్యగా చేసుకుంటాడు. అంతవరకు బాగానే ఉంది. మరి యుగయుగాలుగా ఆ ఆది సంభూతుడినే తన హృదయాలలో నిలుపుకొని ఆరాధిస్తున్న ఇతర లోకాల సంగతి ఏమిటి? వారికి ఏ పదవి దొరకదా? వారు బొత్తిగా తృణీకరింపబడతారా? యుగయుగాలుగా పతివ్రత ధర్మం ఆచరిస్తున్న వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అన్యాయము కదా? దేవుడు ఎప్పుడూ అలాంటి అన్యాయం చేయడు. ఆ ఇతర లోకాల సంఘాలకు కూడా దేవుడు ఉన్నతమైన స్థానం అనుగ్రహిస్తాడు. పూర్వకాలంలో రాజులకు అనేక మంది భార్యలు ఉండేవారు. వారిలో ఒకతి మాత్రం పట్టపురాణిగా ఉండేది. ఆమె ఒకతి మాత్రమే రాజుతో సమానంగా పరిపాలన వ్యవహారాలలో పాల్గొనగలదు. ఆమె కుమారుడే యువరాజు అవుతాడు. రాణులు ఎంతమంది ఉన్నా పట్టపురాణి మాత్రం ఒకతే. సరిగ్గా అదేవిధంగా దేవుడు తన విశ్వ సామ్రాజ్యములోని ఇతర లోకాలలోని సంఘాలను తన కుమారుడైన ఆది సంభూతునికి రాణులుగాను ఉపపత్నులుగాను ఇస్తాడు. 60 మంది రాణులను, 20 మంది ఉపపత్నులను కలరు అని పరమగీతములో ప్రభువు మాట్లాడుతున్నాడు. పరమగీతం 6:8 చూసినట్లయితే ఏమిటి ఆ మాటలకు అర్థం? ఆ మాటలను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రియా వీక్షకులారా? మీరు కూడా చూడండి. పరమగీతం 6:8 దాదాపుగా ఈ వచనం మీద ప్రసంగాలు చేసిన భక్తులు కూడా తక్కువని చెప్పుకోవాలి, ప్రసంగాలు కూడా తక్కువని చెప్పుకోవాలి. లేఖనం నిరర్థకము కానేరదు కదా. మనుషులు తమ ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములు ఏ ప్రవచనం పుట్టదు కదా. మరి లేఖనము మనుషుని ఊహను బట్టి పుట్టదు. అయితే మరి ఈ లేఖనము పరిశుద్ధాత్మ చేత రాయబడింది. మరి దీని యొక్క అర్థం ఏమిటి? దీని గురించి బోధించిన వారెవరు? అంటే దాదాపుగా మరి ఈ సందేశమే అవైలబుల్గా లేదు ఈనాడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కానీ. ఏ భక్తులు ఈ విషయాలను గురించి మరి తీసి రాసింది లేదు. చూద్దాం రండి. మరి ఈ 60 మంది రాణులు ఎవరు? 80 మంది ఉపపత్నులు ఎవరు? వాళ్ళు ఉన్నప్పటికీ నా పావురం, నా నిష్కరంకురాలు ఒకతే అని ప్రభు అంటున్నాడు. ఆయనకు ఇష్టురాలైన పావురం భూలోక సంఘం. ఆ సంగతి సరే, మరి ఈ ఇతర రాణులు ఎవరు? మరి 45వ కీర్తనలో కూడా దేవా నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు, రాజకుమార్తెలు ఉన్నారు అని తండ్రి అయిన దేవుడు ఆది సంభూతినితో అంటున్నాడు. 9వ వచనం చూడండి. వాళ్లకు వేరుగా రాణి మనకు 9వ వచనంలోనే కనబడుతుంది. మరి రాణి కాకుండా ఆది సంభూతిని దయపొందిన స్త్రీలు ఎవరు? మనకు వేరే గత్యంతరం లేదు. ఆ ఇతర స్త్రీలు, ఆ రాకుమార్తెలు, ఆ ఉపపత్నులు, రాణులు ఇతర లోకాల భక్త సంఘాలేనని మనం ఒప్పుకోక తప్పదు. యుగయుగాలుగా తననే ఆరాధిస్తూ పతివ్రత ధర్మం ఆచరిస్తూ వచ్చిన తేజోలోకాల పౌరుల భక్తిని, ఆరాధనను ఆది సంభూతుడు నిర్లక్ష్యం చేయడు, అలక్ష్యం చేయడు, తృణీకరించడు. వారిని కూడా ఆయన చేరదీస్తాడు, ఆదరిస్తాడు, వారితో ప్రియంగా మాట్లాడుతాడు, వారి భక్తిని ప్రశంసిస్తాడు, వారిని కూడా సాధారణ రాణులుగా తన ఉపపత్నులుగా నియమిస్తాడు. అయితే యేసునాథునికి అనేక మంది ఉపపత్నులు ఉండడం అనే తలంపు కొందరికి అభ్యంతరకరంగా తోచవచ్చు. ఆయనకు పట్టపురాణి అయిన పెళ్లి భార్య ఒకతే కాకుండా ఇంకా చాలామంది రాణులు, ఉపపత్నులు ఉన్నారని మనం భావించడం దేవదూషణ అవుతుందని ఎవరైనా అభ్యంతరం లేవదీయవచ్చు. ఇలాంటి ఆలోచనే అసలు క్రైస్తవ సమాజంలో ఉండదు. వారు దీన్ని యాక్సెప్ట్ కూడా చేయరు. మరి దీని ఈ లేఖనం సంగతి ఏందో చూద్దాం రండి. ఎందుకంటే క్రీస్తు సంఘాలన్నింటిలో స్థానిక సంఘాల కాపరులు తప్పకుండా ఏకపత్ని పురుషులై ఉండాలని లేఖనం ఆజ్ఞాపిస్తున్నది. అధ్యక్షుడగవాడు ఏకపత్ని పురుషుడై ఉండవలను అని 1 తిమోతి 3:3 లేఖనం స్పష్టంగా ప్రకటిస్తున్నది. అధ్యక్షుడు అన్న కాపరి అన్న ఒకటేనని మనకు తెలుసు. అధ్యక్షుడుగా లేక పెద్దగా నియమించబడిన వాడు స్థానిక సంఘానికి కాపరి. అలాగే యేసుక్రీస్తు సార్వత్రిక సంఘానికి కాపరి అధ్యక్షుడును. ఆయనే మన ఆత్మల కాపరి, అధ్యక్షుడు అని 1 పేతురు 2:25 లేఖనం చెబుతున్నది. అలాగే
మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రధాన కాపరిగా అభివర్ణించబడ్డాడు. మరి ప్రధాన కాపరి జీవితం స్థానిక కాపరికి మాదిరికరంగా ఉండవద్దా? ప్రధాన కాపరి అంతటి వాడే ఉపపత్నులను కలిగి ఉంటే స్థానిక కాపరి మాత్రం ఒకే భార్యను ఎందుకు కలిగి ఉండాలి? స్థానిక కాపరి కూడా ప్రధాన పాస్టరమ్మతో పాటు మరికొందరు ఉప పాస్టరమ్మలను కలిగి ఉంటే సేవకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భావించి పాస్టర్లంతా బహుపత్నీకులైపోతే క్రీస్తు సంఘం ఏమైపోతుంది? ప్రధాన కాపరిని బట్టి స్థానిక కాపరులు, స్థానిక కాపరులను బట్టి సంఘాలలోని పురుషులందరూ తమ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకుంటే క్రీస్తు సంఘంలో ఇక పరిశుద్ధత ఎలా సాధ్యపడుతుంది? ఇలాంటి విపరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కనుక ఆది సంభూతునికి అనేక మంది ఉపపత్నులు ఉన్నారని మనం చెప్పుకోకూడదు అని అనేక మంది విశ్వాసులు వాదించవచ్చు. అయితే ఆది సంభూతుని విషయంలో ఈ పెళ్ళి కాపురం ఇత్యాది పద ప్రయోగాలన్నీ కేవలం అలంకార భాష, సాదృశ్య భాష మాత్రమే తప్ప అక్షరార్థమైన శారీరక సంబంధాలేవి ఈ వ్యవహారంలో ఉండవని మొదట మనం గ్రహించాలి, జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విషయాన్ని దయచేసి వినండి జాగ్రత్తగా. పెళ్ళి శారీరక లైంగిక సంబంధాలు ఒక పురుషుడు అనేక మంది స్త్రీలతో పెట్టుకుంటే అది తప్పకుండా ఒక అసహ్యమైన పాపమే. అది దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పరిస్థితి, ఆ విషయంలో సందేహమే లేదు. కానీ శారీరక లైంగిక సంబంధాలు ఏమాత్రం లేకుండా కేవలం ఆత్మ సంబంధమైన అనుబంధం, ప్రేమానురాగాలు అనేక మందితో కలిగి ఉండటం నిస్సందేహంగా ఒక మనోజ్ఞ మనోహర దృశ్యం. అందులో అసహ్యమైనదేదీ లేదు. శారీరక లైంగిక సంబంధాల విషయంలో ఆది సంభూతుడు మనకు చెడు మాదిరి ఏమీ చూపించలేదు. ఆయన శరీరధారియ ఈ భూమి మీద జీవించిన దినాలలో అసలు శారీరక లైంగిక సంబంధాలకు ఏమాత్రము తావివ్వకుండా బ్రహ్మచారిగానే తన జీవితాన్ని గడిపాడు. గనుక ఎవరైనా అనేక మంది భార్యలు కలిగి ఉండడానికి యేసుక్రీస్తు చూపిన మాదిరే కారణమని చెప్పడానికి వీల్లేదు. లైంగిక విషయాలలో యేసుక్రీస్తు మాదిరిని అనుకరించాలని ఎవరైనా త్రికరణ శుద్ధిగా నిజంగానే భావించినట్టయితే అస్కలిత బ్రహ్మచారులుగా వారు తమ జీవితాన్ని గడపవలసి ఉంటుంది. శారీరక లైంగిక సుఖాపేక్ష ఏమాత్రం లేకుండా కేవలం నిస్వార్థమైన నిష్కమ ప్రేమ ఒక వ్యక్తి అనేక మంది వ్యక్తుల పట్ల కలిగి ఉండడం తప్పు కాదు. వాస్తవానికి అది మహోదత్తమైన మహోన్నతమైన విషయం. ఆ మాటకు వస్తే ఆది సంభూతిని పట్టపురాణి సహితం అనేక మంది వ్యక్తుల సమూహమే కదా. ఆ భక్త సమాజాన్ని, ఆ కోటానుకోట్ల వ్యక్తుల సమూహాన్ని ఆది సంభూతుడు పెళ్లి చేసుకోవడం పవిత్రమైన విషయం ఎలా అయింది? ఆది సంభూతుడు ఆ కోట్లాది మందితో లైంగిక సంబంధాలు పెట్టుకోడు గనక ఒక సమాజాన్ని పెళ్లి చేసుకోవడం అనేది ఒక మనకు అభ్యంతరకరంగా కనిపించలేదు. అదే సూత్రాన్ని బట్టి అనేక మంది ఉపపత్నులతో ఆయన కలిగి ఉండే ప్రేమ బంధాన్ని కూడా మనం పవిత్రమైనదిగా ఎంచి తీరాలి. ఆది సంభూతుడు 60 మంది రాణులను, 80 మంది ఉపపత్నులను నిస్వార్థంగా నిష్కమ ప్రేమతో ప్రేమించి వారికి తగిన రీతిగా తన నూతన విశ్వ సామ్రాజ్యంలో అధికార పదవులు, హోదాలు అనుగ్రహిస్తాడు. కానీ వారందరికంటే పైగా తన సాటి అయిన సహాయంగా నూతన మహిమ ప్రపంచ నిర్మాణంలో తన భాగస్వామినిగా మాత్రం భూలోక సంఘ కన్యకని ఆయన నియమిస్తాడు. రాణులు, ఉపపత్నులు ఎందరో ఉంటారు, కానీ ఆ విశ్వ సామ్రాట్టుకు పట్టమహిషి మాత్రం ఈ భూలోక సంఘమే. అందుకే ఆ రాణులు, ఉపపత్నులు కూడా ఆమెను పట్టపు రాణి అని పొగుడుదురు అని పరమగీతం ప్రవచిస్తున్నది. దేవునికి స్తోత్రం. పరమగీత గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనమును మరి జాగ్రత్తగా చూడండి, అర్థం చేసుకోండి. ఆ సమయంలో భూమి మీద ఏం జరుగుతుంది? మరి ఈ విధంగా పరలోకంలో అభినందనల పర్వం మహానందకరంగా సాగుతూ ఉండగా విశ్వరాజధాని నగరం అనిర్వచనీయ మధుర సంగీతముతో నిండి ప్రవశిస్తూ ఉండగా ఎల్లెడెలా ఆనందోత్సాహాలు వెల్లువిరుస్తుండగా భూలోకములో దానియేల ద్వారా ప్రకటింపబడిన 70వ వారం ఆ మహాశ్రమల కాలం ముగింపుకు వస్తుంది. ఆ వారాంతంలో ఇస్రాయేలు జనశేషం తమ తప్పు తెలుసుకొని నజరేయుడైన యేసే తమ మెస్సీయా అని గ్రహించి రక్షణ పొందుతారు. అప్పుడు ఆది సంభూతుడు తన వాగ్దానం ప్రకారం తన వేవేల పరిశుద్ధులతో భూమి మీదకి వచ్చి ఒలీవల కొండ మీద తన పాదం మోపుతాడు. ఆ కొండ రెండుగా చీలిపోతుంది. ఆ చీలిక వలన ఏర్పడిన లోయలోనికి ఇస్రాయేలు జనశేషం పారిపోయి తలదాచుకుంటారు. ఆ లోయలోనే వారి శరీరము, ఆత్మ, ప్రాణము సంపూర్ణముగా విమోచింపబడతాయి. వారు కూడా వధువులో చేరిపోతారు. కానీ వారు గొర్రెపిల్ల పెళ్లి విందు మిస్ అవుతారు. అందుకే గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయబడి ఉంది. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు అని దేవదూత యోహానుతో చెప్పాడు. పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అంటే పిలువబడని వారు కూడా ఉంటారని అర్థం కదా.
కడబూర ధ్వనించినప్పుడు ఎత్తబడే సంఘంలో చేర్చబడే విశ్వాసులు పెళ్లి విందులో పాలు పొందుతారు. ఆ తరువాత ఎప్పుడో వారాంతములో మారే ఇస్రాయేలు జనంగానికి ఆ విందులో పాల్గొనే అవకాశం ఉండదు. అందుకే కడబూరం రోగక ముందే రక్షింపబడి మొదటి పునరుత్థానములో పాలు పొందేవారు ధన్యులు. ఆ సమయంలో ఆది సంభూతుడు క్రీస్తు విరోధిని వాని సహచరుడైన అబద్ధ ప్రవక్తను పట్టి బంధించి వారిని ప్రాణాలతోనే అగ్ని గంధకాల గుండములోనికి విసిరివేస్తాడు, వారి సైన్యాలను నాశనము చేస్తాడు. ఆ తరువాత ఆయన సాతానును గొలుసులతో బంధించి 1000 సంవత్సరాల తాత్కాలిక చెరలోనికి వాణ్ణి పంపిస్తాడు. ఆ తరువాత ఇదే భూమి మీద ఆయన 1000 సంవత్సరాల నీతి రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇది జరగబోయే వాస్తవం, ఎవరు కూడా అవిశ్వాసంలో ఉండకండి. ఆ 1000 సంవత్సరాల రాజ్యం ఎందుకు మరి, ఏమిటి అనే ప్రశ్నను నేను నా సింహనాదం అనే గ్రంథంలో విపులంగా చర్చించి స్పష్టముగా జవాబిచ్చాను. పాఠకులు ఆ గ్రంథాన్ని చదివితే స్పష్టముగా విషయం తెలుసుకోగలరు అని చెబుతున్నాడు. మరి సింహనాదం అనే గ్రంథం ఉంది, రంజిత్ తోఫీర్ గారి చేత దేవుడు రచింపజేసిన గ్రంథం. ఈ ఇప్పుడు చదవబడుతున్న మహిమ ప్రపంచం అనేటువంటి గ్రంథం 5వ గ్రంథం. కనుక దీని ముందున్న గ్రంథాలు కూడా మీరు అన్ని చదివి మరి సత్యాన్ని తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. అందులో సింహనాదం అనే గ్రంథం కూడా ఉంది. ఆ తర్వాత 2వ పునరుత్థానం జరుగుతుంది. కయ్యను మొదలుకొని 1000ల పాలనలోని అవిధేయుల వరకు 7000 ఏండ్ల చరిత్రలో దేవుని కృపను తృణీకరించిన వారందరూ తిరిగి బ్రతికించబడతారు. ఇదే అనీతి మందుల అవిశ్వాసుల పునరుత్థానం. ఈ 2వ పునరుత్థానములో లేచిన వారందరూ మహాధవల సింహాసనం ఎదుట తీర్పును పొందుతారు. వారందరూ అగ్ని గంధకాల గుండంలోనికి పడద్రోయబడతారు. అక్కడ సాతాను ఉంటాడు, అక్కడే క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఉంటారు, అక్కడే సకల యుగాలలోని అవిధేయులు గర్విష్ఠులు ఉంటారు. వారందరిలో నిత్య చీకటి తృప్తిగా నిద్రపోతూ ఉంటుందన్నమాట. ఈ సృష్ట్యాదిలో దేవుని ఎదుట ఉండిన 2 సమస్యలు అంతటితో పరిష్కారం అయిపోతాయి. ఆది సంభూతునికి తగిన భార్య దొరుకుతుంది, తర్వాత నిత్య చీకటితో ఇక సమస్య లేదు, ఇకపై అది లేనట్టే. లోపరహితమైన మహిమ ప్రపంచ నిర్మాణానికి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని ఎలోహిం దేవుడు ఆనందించి తృప్తి చెందుతాడు. అప్పుడు దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అన్న దేవోక్తి సంపూర్ణముగా నెరవేరుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనములో అప్పుడు ఆది సంభూతుడైన కడపటి ఆదామును, ఆయన భార్య అయిన కడపటి హవ్వను, తండ్రి అయిన దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి క్రొత్త భూమిని నిండించుడి అని ఆశీర్వదిస్తాడు. అప్పుడు మొదలవుతుంది అసలు కథ. జాగ్రత్తగా వినండి. దేవుని అనాది సంకల్పం నెరవేరడానికి వీలుగా పరిస్థితులన్నీ సానుకూలంగా పరిపక్వమయ్యాయి. ఆది సంభూతునికి అన్ని విధాల యోగ్యురాలైన భార్య దొరికింది. ఏనాటి నుండో పరమదేవుడు ఎలోహిం కలలుగన్న సుందర ప్రపంచాన్ని నిర్మించడానికి రంగం సిద్ధమైంది. అయితే ఆ నూతన ప్రపంచం పుట్టాలంటే దేవుని జనితైక కుమారుడు ఆయన భార్య కలిసి కాపురం చేయాలి. దేవకుమారుడు ఆయన ప్రియసతి కలిసి చేసే కాపురం ఏమిటి, ఆ కాపురంలో వాస్తవంగా జరిగే కార్యక్రమం ఏమిటి అనే ప్రశ్నలను ప్రస్తుతానికి వాయిదా వేద్దాం. అసలు కృత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి కాపురం చేయాలంటే ఒక ఇల్లు ఉండాలి కదా. అసలు ఇల్లే లేకపోతే నవదంపతులు కాపురం ఎలా చేస్తారు? నూతన దివ్య దంపతుల వైవాహిక జీవితం కోసం ఒక అద్భుత గృహం ఉండాలి. ఆ అద్భుత గృహం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఆ అద్భుత రాచనగరును ఆవరించి ఉండే విశ్వం ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు జవాబు లేఖనం చెబుతున్నది. విందాం రండి అంటూ మరి నూతన విశ్వ విహంగ వీక్షణ అంటూ మరొక చాప్టర్ను వారు ప్రారంభించడం జరిగింది. నూతన ఎరుషలేము అని చెప్పేసి మరి దీనిని మనం ఇంకొక వీడియోలో చూద్దాం. ఇంతవరకు వీక్షించిన మీరు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వీక్షించండి, మీరు ధన్యులు కండి. ఎవరు కూడా మరి ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా వినండి. యథార్థవంతుల కొరకు మీరు సత్యమందు ప్రతిష్ఠింపబడాలనేటువంటి ఆకాంక్షతో చేస్తున్న ప్రయత్నం గనక మీరు మరి దీవించబడండి, సత్యమందు ప్రతిష్ఠింపబడండి. అనేకులకి ఈ యొక్క సందేశాన్ని మీరు షేర్ చేయండి, తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ.